ఆదివారం బీఎస్పీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలి వర్ధంతి వేడుకలు జరగగా ఈ కార్యక్రమం బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే 131 వర్ధంతి బీఎస్పీ మండల కన్వీనర్ తగరం సుభాష్ చంద్రబోస్ అధ్యక్షత జరగగా ఈ కార్యక్రమంలో మునుగోడు నియోజకవర్గం ఇన్ఛార్జి పల్లె లింగస్వామి పాల్గొన్నారు. అనంతరం పూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో మొదటగా మగవారితో పాటు ఆడవారికి కూడా చదువుకునే హక్కు ఉన్నది అని చాటి చెప్పిన వ్యక్తి ముందుగా తన భార్యకు చదువు నేర్పించి తన ద్వారా ఆడపిల్లల విద్య కోసం పోరాటం త్యాగాలు చేసిన గొప్ప సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే అంటూ ఈ సందర్భంగా తెలియజేశారు. వారి ఆశయాల సాధన కోసం కృషి చేస్తానని వారు పేర్కొన్నారు. ఈరోజు మన మహాత్మా జ్యోతిరావు పూలే గారి 131 వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మహాత్మా జ్యోతిరావు పూలే గారు అతను మరణించే ముందు ఏమన్నాడంటే, నా పార్థివ శరీరాన్ని సాంప్రదాయం చేయడం జరిగింది. మహాత్మా జ్యోతిరావు పూలే చదువుకుంటున్నటువంటి కాలంలో ఆయన పడినటువంటి అవమానాలు ఏవైతే ఉన్నాయో ఆ అవమానాలను తట్టుకోలేక మనకు పోలే 131 వర్ధంతి పురస్కరించుకొని ప్రోగ్రాం జరుపుకున్నాం. మహాత్మా జ్యోతిరావు పూలే 131వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాము. మొదటిగా మహిళలకు చదువు అవసరమని, మొదటిగా తన భార్య నుండే మొదలవ్వాలని మహాత్మా జ్యోతిరావు పూలే గారు విద్యని బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో చౌటుపల మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే గారి 131వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి జ్యోతిరావు పూలే గారు పేద ప్రజల కోసం, ఎస్సీ ఎస్టీ బీసీల కోసం అనేక విద్యాలయాలు నెలకొల్పి మరి ఎరగబడ జాతుల కోసం వాళ్లకు విద్య నేర్పించి ఈరోజు మరి దేశంలోనే ఎరగబడ్డ వర్గాలు అనేక విషయాలను ఆదరిస్తుందంటే అది జ్యోతిరావు పూలే గారి పుణ్యమే. వారు ఆ రోజులలో చేసినటువంటి త్యాగం, మరి ఎవరైతే అంటరాని వారు ఉన్నారో, ఎవరైతే ఊరికి దూరంగా ఉన్నారో, ఎవరైతే అణచివేతకు